దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయుడుపేట ఆర్టీసీ పాత బస్ స్టాండ్ కూడలినందు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వర్ధంతి వేడుకల్లో నాయకులు కార్యకర్తలు పాల్గొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని అశ్రునయనాలతో జరుపుకుంటా ఉన్నాం. మహానేత ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పక్షాన పేదల పక్షాన మరి ప్రతి పేదవాడికి చేసిన సహాయం ఈ రాష్ట్ర పాలనలో
వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి అటు రైతులకి ఇటు కృషికులకి కార్మికులకి అన్ని వర్గాల ప్రజలకి ఆ రోజు మరి వ్యవసాయంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు అనేక కార్యక్రమాల్ని పేదవాడి మనసును హత్తుకునే కార్యక్రమాలు చేయడం ఈరోజుకి రాజశేఖరుడు గారు చనిపోయి 12 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజుకి ప్రతి పేదవాడి మనసులో మరి ఆయన కొలువై ఉన్నాడంటే కారణం ఆయన చేసినటువంటి పాలన. ఈరోజుకి అందరం మనం గుర్తుపెట్టుకున్నాం. మరి ఆ మహనీయుడు మరి ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతు సన్నిధిలో ఉండి ఈ రాష్ట్ర పాలనలు ఇప్పుడు కూడా దిశా నిర్దేశం చేస్తున్నాడు కాబట్టి మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన పాలన ఈరోజు రాష్ట్ర ప్రజలకి అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తూ ఉంటే వాతావరణం చేస్తూ ఉంది. రాజశేఖరుడు గారు అంటే వరుణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు, అందుకే రాజశేఖరుడు గారు ఉన్న గిరిలో స్వర్ణయుగం లాంటిది. ఆ రోజు వర్షాలు బ్రహ్మాండంగా పడి మరి పంటలు రైతులు బ్రహ్మాండంగా పండించిన వాళ్ళు మరి అన్ని ప్రాజెక్టులు కూడా నిండి కుండలాగా ఉండేటివి. ఈరోజు కూడా రాజశేఖరుడు గారి పేరు తలుచుకుంటే వరుణ దేవుడు పులకించి మరి చిరు జల్లు కురిపిస్తున్నారంటే మరి రాజశేఖరుడు గారికి వరుణ దేవుడుతున్న సంబంధం అలాంటిది. మరి ఆ భగవంతుడు సమానం, భగవంతుడితో సమానం రాజశేఖరుడు గారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ఆయన్ని ఒక భగవంతులాగానే చూస్తున్నారు. మరి ఆ మహానుభావుడికి మరి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తారు. ఆయన చేసిన సేవలు ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు వచ్చే విద్యుత్తు ఆరోగ్యశ్రీ 2 రూపాయల కిలో బియ్యం అదేవిధంగా రియంబర్స్మెంటు ఇవన్నీ కూడా చిరస్థాయిగా రైతుల కుటుంబంలో ప్రజలకు రైతుల మహానేత రాజశేఖరుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చేసిన దానికి రెట్టింపు పనులతో ఇచ్చిన మేనిఫెస్టోని 90% ఇంప్లిమెంట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. పొరవ కూడా కంప్లీట్ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా పరిపాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నందుకు మేము అందరం కూడా గర్విస్తూ రాజశేఖర్ రెడ్డి గారికి హస్త నివాళులు.